ఓటే ఇదే యాదవ్ రోడ్డు మీద జనగామ జిల్లా కొడకండ్లలో ఆయన పర్యటన సందర్భంగా అక్కడ జరిగినటువంటి సభలో మాట్లాడుతూ చాలా అనుచితమైన వ్యాఖ్యలు ముఖ్యంగా యాదవ్ల మీద గొల్ల కురుమల మీద చేసినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో గొల్ల కురుమలందరికీ గుర్రెల పంపిణీ చేస్తా వీళ్ళని కోటీశ్వర్లని చేస్తారు మూడేండ్లల్లో అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు కానీ ఇప్పటికి సగం మందికి మాత్రమే ఇచ్చిండు మిగతా సగం మందికి ఇవ్వలేదు గొర్రెలు వస్తాయనే ఆశతోటి వాళ్ళ రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మంది రెండేళ్లుగా డీడీలు తీసి ఒక్కొక్కరు ముప్పై ఒక రెండు వందల యాభై చొప్పున డీడీలు తీసి వేచి చూస్తా ఉండు డీడీలు తీసిన వాళ్ళకి గొర్రెల పంపిణీ చేయండి మిగతా సగం మందికి కూడా గొర్రెల పంపిణీ చేయండి అని చెప్పి అధికారులకి అనేక రూపాలలో మెమోరాండాలు ఇచ్చినము మంత్రి గారికి ఇచ్చినము ఎమ్మెల్యేలకు ఇచ్చినము అయినా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి స్పందన లేకపోవడం తోటి మేము గొర్రెల మేకల పెంపకందాల సంఘం జిఎంపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రూపాలలో ఆందోళనలు ఉద్యమాలు చేసినము ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినము రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలతో రోడ్ల దిగ్బంధం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి స్పందన లేకపోవడం తోటి తప్పని పరిస్థితులలో ఇవాళ అప్పుల పాలైనటువంటి గొల్ల కుర్మలు రోడ్లెక్కిన్లు అంటే రోడ్లెక్కడానికి కారణం ఇవాళ ప్రభుత్వం కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన సభలో మాట్లాడుతూ కొంతమంది వెదవలు రోడ్ ఇదే వరంగల్ జిల్లాలో రోడ్ లెక్కిండ్లు ధర్నాలు చేసిండ్లు అని చెప్పి మాట్లాడుతాడు అంటే ఇవాళ వెదవలు అనే పదాన్ని ఎవరు వాడతారండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు వెదవలని మాట్లాడుతుంటే ఇది ఎక్కడైనా ఉపయోగించే లాంగ్వేజ్ ఏనా ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా లాంగ్వేజ్ ఏనా అనేది అర్థం చేసుకోవాలి ఇది వెనుకట దొరలు వాడే లాంగ్వేజ్ అంటే ఇంకా ఫ్యూడల్ భూస్వామ్య లక్షణాలని ముఖ్యమంత్రి గారు వదులుకోనట్టుగా కనబడుతుంది కాబట్టి గొల్ల కురుమలు యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నాయి మీరిచ్చే గొర్రెల పంపిణీ మీరిచ్చే గొర్రెలతోటి కోటీశ్వర్లు కాలయి వాళ్ళ అప్పులపాలి ఇల్లు మీరు మాట్లాడుతూ ఇంకొక మాట అన్నారు ఏంటిది అయ్యా ఓట్ల కోసం రాజకీయాలు చేస్తారు కొంతమంది అని చెప్పి అన్నారు ఎవరు వాడుకున్నారు వీళ్ళ ఓట్లను మొత్తం ప్రజానికం చూస్తున్నాను ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన రెండు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో గొల్ల కుర్మలందరూ మీకు ఓట్లేసిండ్లు ఎందుకు గొర్రెలు ఇస్తారని చెప్పి ఆశ పెడితే కొంతమందికి ఇచ్చిండ్రు మిగతా వాళ్ళకి ఇస్తారు కావచ్చు అనే ఆశతోటి మీకు ఓట్లేసి రెండోసారికి అధికారంలో తీసుకొచ్చిండు అంటే ఓట్లను ఉపయోగించుకున్నది మీరు ఇవాళ గుల కుర్మల్ని అన్ని రకాలుగా ఉపయోగించుకున్నది మీరు గుల్ల కుర్మల్ నీతిని ప్రదర్శించిల్లు ఎప్పుడు ముఖ్యమంత్రి గారిని గుల కుర్మల ఒక మాట కూడా మాట్లాడలే ఇంత ఉద్యమం జరిగినా ఎన్నడూ వ్యక్తిగతంగా మేము మాట్లాడినటువంటి సందర్భాలు కూడా లేవు కానీ ఇవాళ ఆయన స్థాయికి ఎవలు విధవలనేది ఇలా ప్రజలు గమనిస్తా ఉండ్లు ఎందుకంటే ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారి మాటలున్నాయి కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరికీ గొల్ల కురుమలందరికీ ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మీరిచ్చిన గొర్రెలతోటి కోటీశ్వర్లు కాదు రోడ్డున పాల కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ మాటల్ని వెనక్కి తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుమలందరికీ గొర్రెల పంపిణీ చేయడంతో పాటు తమ సమస్యల్ని పరిష్కారం చేయాలి అదే రకంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న యాదవులందరికీ గులకురుములందరికీ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం